జిల్లా వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో పట్టణాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రజా ప్రతినిధులు అధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు దిశానిర్దేశం చేస్తున్నారు. నాలుగో విడత పల్లె ప్రగతి పట్టణ ప్రగతి గురించి సన్నాహక సమావేశాన్ని మనం ఈ రోజు జరుపుకుంటున్నాం. దీంట్లో మీకు తెలవనేం లేదు, కొత్త విషయం అసలే కాదు. కాకపోతే మనం దీన్ని సద్వినియోగం చేసుకొని మీ మీ గ్రామాల్లో మీ మీ వార్డుల్లో బాగా పని చేసుకుంటే మీ అందరికీ మంచి పేరు వస్తుంది. రీసెంట్ గా చేసినటువంటి మూడు విడతల పల్లె ప్రగతి పట్టణ ప్రగతి యొక్క ఫలాలు ఇవాళ ప్రజలకు అందుతా ఉన్నాయి. ఎట్లా అందుతున్నాయి? వర్షాకాలం వచ్చిందంటే మలేరియా, డయేరియా, డెంగ్యూ బీమార్లతోని ప్రతి సీజన్లో కూడా ప్రజలు ఇబ్బంది పడేవారు. కానీ ఇవాళ మన కేసీఆర్ గారి వల్ల, మన ముఖ్యమంత్రి గారు చేసిన అద్భుతమైన ప్రయత్నాల వల్ల ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు వస్తున్నది, పరిశుభ్రత పెరిగింది. ఇవాళ మలేరియా, డయేరియా అనేటువంటిది తెలంగాణలో ఆల్మోస్ట్ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. 99% రూపుమాపిన మనం. ఇది గొప్ప విజయం. జనరల్ రోజు మీరు చూస్తే పల్లె ప్రగతి కింద నెల నెల డబ్బులు విడుదలవుతున్నాయి. మీకు ప్రతి నెల సర్పంచ్ల అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి. పట్టణ ప్రగతి కింద మున్సిపల్ చైర్మన్ల అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి. మొన్న ముఖ్యమంత్రి గారు మీరందరూ కోరితే డిపిఓ అప్రూవల్ అవసరం లేదు, కలెక్టర్ అప్రూవల్ అవసరం లేదు, సర్పంచులు 10 లక్షల పని కానీ 20 లక్షల పని కానీ 5 లక్షల పని కానీ వాళ్ళే రాసుకొని వాళ్ళు తీర్మానం చేసి పనిచేసుకునే పూర్తి అధికారం మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రెండవది మీరు ఆలోచిస్తే అసలు భారతదేశంలో ఎక్కడన్నా పల్లె పల్లెకు ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ ఉన్నది? ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఊరూరికి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ లేదు. కొన్ని ఊర్లు ఉన్నాయి మన దగ్గర కూడా, 150 జనాభా, 200 జనాభా కూడా ప్రత్యేక పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ చేసింది. అంటే 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్ల దూరంలో ఉండి తండాలుంటే 150 కూడా ఒక జీపీ అయింది. కానీ ఈరోజు మీరు గమనిస్తే 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మన తెలంగాణలో. 12,769 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఉన్నది. అలా ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి చేయించింది ఈరోజు. తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో ఎన్ని ట్రాక్టర్లు ఉండే అంటే 80 ట్రాక్టర్లు ఉండేవి. ఎక్కడ 80, ఎక్కడ 12,769 మీరు చెప్పండి. ఏడికెళ్ళి ఏడికి తీసుకుపోయింది మన కేసీఆర్? ఇవాళ భారతదేశంలో 12,769 గ్రామాలు అంటే ప్రతి పల్లెకు నర్సరీ ఉన్న రాష్ట్రం ఉందా? ప్రతి పల్లెకు డంప్ యార్డ్ ఉన్న రాష్ట్రం ఉందా? ప్రతి పల్లెకు వైకుంఠధామం ఉన్నటువంటి రాష్ట్రం ఉందా ఈ తెలంగాణలో? అంటే ఇంత గొప్ప పని మీరు సర్పంచులుగా ఉన్న మీ సమయంలో జరగడం అనేది మీరు ఎప్పటికీ మీ గ్రామ చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. మీరు అసలు మీకు ఎన్ని అధికారాలు ఇచ్చినామో ఇలా రాష్ట్రం, ఇలా మీరు ఏమేం చేసుకోవచ్చో ఇలా రాష్ట్రం, ఏ రోజు ఏం చెయ్యాలో మీకు రాసి స్పష్టమైనటువంటి ఆదేశాలతో తెలుగులో రాసి మీకు ప్రతి ఒక్కరికి ఇచ్చినాం.